గురు పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. హిందూ సంప్రదాయంలో గురు పూర్ణిమ చాలా విశిష్టమైనది. ఈ సంవత్సరం గురు పూర్ణిమ ఈ నెల 21న వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున మీరు వీటిని చేస్తే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారాల్లో నష్టపోతారు. వారు ఎంత డబ్బు పెట్టినా ప్రయోజనం ఉండదు, ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఇలాంటి వారు గురు పూర్ణిమ రోజు గురు యంత్రాన్ని ఇంట్లోకి తెచ్చి ప్రతి గురువారం పూజిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లాభాలు పొందుతారు. గురు పూర్ణిమ రోజు దానాలు చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈశాన్య దిక్కు బృహస్పతితో కలిసి ఉన్నందున ఈ దిక్కును శుద్ధి చేసి నెయ్యి దీపం వెలిగించడం వల్ల వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. పసుపు వస్త్రాలు, తీయటి స్వీట్లు, నెయ్యిని గురు పూర్ణిమ రోజు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అలాగే ఈ రోజున మీకు ఇష్టమైన గురువును ఇంటికి ఆహ్వానించి మంచి విందును ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో గురుగ్రహం బలపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.